हमने हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे एमएलए कौशल साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात यह है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डकर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरे, हाँ वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंकमेंट जाती थी, वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं, नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप, नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, उड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको, एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है, हिमायत सागर के पास बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब उन्हों हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, टोन बोलते, क्या बोलते हो पत्थर को, नहीं नहीं वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। ये है हमारा, हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, मेयर साहिबा को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको। ओवैसी फातिमा कीजी टू पीजी फ्री एजुकेशन पेर पैन ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువు ల్యాండ్ని కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరైనా కబ్జా పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు, ఏమని, ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలిజ్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు, మంచి పని చేసినారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ. అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇడవను, ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులను కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితులు దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జాలైనాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు పెద్ద పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలైనాయి. కానీ దురదృష్టం దానికి కలెక్టర్ కూడా సపోర్ట్గా మాకు కనబడుతున్నాడు. హైదరాబాద్ కలెక్టర్ దానికి సపోర్ట్గా కనబడుతుండు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ఎక్కడెక్కడ కబ్జాలైంది,
దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మీరు మంచి పని చేస్తున్నారు, ఎవరెవరు చెరువుల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు డిమాలిష్ చేస్తున్నారు, ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు, దానికి మా హృదయపూర్వక ధన్యవాదం. మీరు ఈ విధంగానే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం చేసిన కబ్జా లైన్ మీరు ఇడవకూడదు. అదేవిధంగా ఈ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక పెద్ద బంగ్లా కట్టిండు, అది కూడా గవర్నమెంట్ ల్యాండే, దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేసి దానిపైన కూడా బుల్డోజర్ నడపాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.